Good morning, all of you. B.A. First sem. First sem. Political third. So, I have a fourth year person. Fourth year, I have a lot of people in the class. This is the first time I have a lot of people in the class. And the first time I So, Nirmana Rupam. So, this is the first thing that we have to do. We have to do this. So,
ఎట్లయితే సమాజం మారుతుందో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలు కూడా మారాలి. సో వ్యవస్థలు మారాలంటే ఇది చెప్పింది ఫస్ట్ ఒక ఉదారవాదం ఉంది. సో ఆ ఉదారవాదాన్ని కొంత మార్పు కూడా లోనవ్వడం జరిగింది. ఆ మార్పు ఏ రకంగా మొదలైంది? సామాజిక మార్పు అనేది రావడం జరిగింది. సామాజిక మార్పు అనేది రావడం జరిగింది ఈ రకంగా. అంటే స్వేచ్ఛకి పడేసి ఇచ్చింది, ఆ స్వేచ్ఛ అనేది ఆర్థికంగా ఉండాలి, ప్రజాస్వామ్యం పడేసి ఇచ్చింది, తర్వాత సామాజిక మార్పులకు అనుగుణంగా ఉండడం అనేది చూసాం. సో దాని తర్వాత చూసినట్టయితే ఈ నయా ఉదారవాదం ఎప్పుడొచ్చింది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. దాని తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో దాని తర్వాత అందరూ కూడా నయా ఉదారవాదాన్ని ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ నయా ఉదారవాదం విమర్శ, సరే ఉదారవాదాన్ని విమర్శించింది, దాని తర్వాత దీన్ని కూడా విమర్శించిన వారు లేకపోలేదు. సో దీంట్లో ముఖ్యంగా ఏం చెప్పవచ్చు అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు ఈ నయా ఉదారవాదం అనేది ప్రాముఖ్యత ఇచ్చిందని చెప్పి చాలామంది విమర్శించారు. ఏ రకంగా చూడండి, ఎవరంటే వాళ్ళు మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం అనేది ఉంది అని చెప్పి నయా ఉదారవాదం చెప్తా ఉంది. సో దాని ప్రకారం ఏమవుతుంది, పెట్టుబడిదారు విధానం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే డబ్బు ఉన్నారో డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ఏమైతుంది, పెట్టుబడిదారు విధానం అనేది ఒక రకంగా పెరిగిపోవడానికి ఈ నయా ఉదారవాదమే ముఖ్య కారణం కింద చెప్పచ్చు. అంటే వనరులు అంటే కొంతమంది మా దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గరనే కేంద్రీకృతమై ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది పెంచి పోషించింది ఏంటి అంటే నయా నూతన ఉదారవాదం కిందనే మనం చెప్పడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో పెట్టుబడిదారు విధానానికి ఒక రూపమే నయా ఉదారవాదం అని చెప్పి చాలామంది విమర్శించడం అనేది జరిగింది. సో ఏదో ఏది చెప్పినప్పటికీ ఏ వ్యవస్థ తెలుసుకున్నప్పటికీ కూడా అంటే ఉదారవాదంలో లొసుకులు ఉన్నాయి, నయా ఉదారవాదంలో కూడా లొసుకులు ఉంటాయి. మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఏం చేసుకోవాలి, మంచిదనే తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది మనకు నూతన ఉదారవాదానికి సంబంధించినది చెప్పచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం జాతీయవాదానికి సంబంధించి ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో జాతీయవాదం గురించి చెప్పడం చూస్తాము.